ఇలాంటి పాట నేను పాడే అవకాశం వస్తే ఎంత బాగుండు అని ఉవ్విళ్ళూరడం అభిరుచిగల కళాకారులకు సహజం. చాలా సంవత్సరాల క్రితనాటి మాట. ఒకసారి బెంగళూరులో పిబి శ్రీనివాస్ గారు పాడిన ఓ కన్నడ గీతం విన్నాను. చాలా అందమైన పాట, జికె వెంకటేష్ గారు స్వరపరిచిందే. ఆ పాట తెలుగులో ఆయన మళ్ళీ చేస్తే, నా చేత ఎవరైనా పాడిస్తే బాగుండు కదా అని మనసులో అనుకున్నాను. చిన్న ఆశ. కొంతకాలం తర్వాత దాసరి గారు రావణుడే రాముడైతే చిత్రాన్ని తీయడం, ఆ చిత్రానికి జీకేని సంగీతం చేయమనడం, అందులో నేను ఆశించిన ఆ కన్నడ బాణి నా చేత పాడించడం అనుకోకుండా జరిగిపోయింది. ఈ పాట గురించి ఇంకో చిన్న కథ కూడా చెప్పాలి. నవత కృష్ణరాజు గారు పంతులమ్మ సినిమా తీస్తున్నప్పుడు దానికి సంగీతం చేయడానికి ముందుగా ఒప్పందం చేసుకున్నటువంటి సంగీత దర్శకుడు జీకే వెంకటేష్. అందులో కారణాంతరాలలో వాళ్ళు చేయకుండా మానేశారు అనుకోండి. తర్వాత రాజన్ నాగేంద్ర గారు చేశారు. అందులో ఉన్నటువంటి సిరిమల్లె నీవే అన్న పాట సందర్భానికి వెంకటేష్ గారు ముందుగా చేసినటువంటి పాట ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నటువంటి పాట అన్నమాట. అలాగా అన్ని విధాలా కలిసి వచ్చింది నాకు. వేటూరి అందమైన పదకల్పన, సన్నాయి పలికినట్టు జానక్ గారు చేసిన మధురమైన ఆలాపన ఆ పాటకి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ పాటను మీకు వినిపించబోయేది శరత్ కుమారి నిష్మ. రవివర్మకే అందరి ఒకే ఒక అందానియో, రవివర్మకే అందరి ఒకే ఒక అందానియో. రవి చూడని పాడని నవ్యనా రవివర్మకి అందరి ఒకే ఒక అందానివో. ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలో అనురాగ యోగాలై రవివర్మకి అందరి ఒకే ఒక అందానివో. ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే, ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై రవివర్మకి అందరి ఒకే ఒక అందానివో. రవి చూడని పాడని నవ్యనారానివో. రవివర్మకి అందరి ఒకే ఒక.
సాలు రాజేశ్వరరావు గారిలాగా చాలా వీణ పాటలు చేయకపోయినా జీకే చేసిన రెండు మూడు వీణ పాటలు చిరకాలం గుర్తుండిపోయేటటువంటి పాటలు. అందులో ఒకటి జమీందార్ గారి అమ్మాయి చిత్రంలో మ్రోగింది వీణ అన్న పాట. యాక్చువల్గా ఈ పాటను ముందుగా ఒక తమిళ సినిమా కోసమని నేను జానక్ గారు రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాట చాలా పాపులర్ అయింది కూడా. అదే పాటను మళ్ళీ తెలుగు సినిమాకు వాడడం జరిగింది. దాశరథి గారి లలితమైన సాహిత్యానికి యమన్ కళ్యాణి రాగంలో జీకే కట్టిన వరుస మలయ మారుతంలా హాయిగా సాగిపోతుంది. చిత్రంలో సుశీల్ గారు నేను వేరువేరు సందర్భాల్లో పాడిన ఈ ట్యాండమ్ సాంగ్ అంటారు దీన్ని. ఈ వీణ పాటను చిరంజీవి నిష్మ పాడుతుంది ఇప్పుడు.